వైఎస్ఆర్ హయాంలో మొదలు జగన్ హయాంలో ముగింపు నిజంగా ఇది అరుదైన రికార్డే వెలుగొండ ప్రాజెక్ట్ తొలి దశ పనుల్లో ప్రధానమైన సొరంగం త్రవ్వకం పనులు చివరి దశకు చేరాయి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మొదలైన స్వరంగం త్రవ్వకం పనులు ఆయన తనయుడు జగన్ హయాం నాటికి ఓ కొలిక్కి వచ్చాయి పన్నెండేళ్ల పాటు సొరంగం త్రవ్వకం చేపట్టిన టన్నెల్ బోరింగ్ మిషన్ పని ముగిసిపోయింది ఇంకా కొద్ది దూరం తవ్వాల్సి ఉన్నప్పటికీ దానిని మనుషులతో తవ్వించనున్నారు వెలుగొండ ప్రాజెక్టు తొలి సొరంగాన్ని త్రవ్వడం కోసం ఏడు మీటర్ల వ్యాసార్థంతో కొండను తొలిచే ఉద్దేశంతో నూట ఐదు కోట్లు వెచ్చించి జర్మనీ నుంచి టీబీఎంను దిగుమతి చేసుకున్నారు రెండు వేల ఎనిమిది ఆగస్టు పంతొమ్మిదిన నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి దీనిని ప్రారంభించారు ప్రకాశం దోర్నాల మండలం కొత్తూరు నుంచి శ్రీశైలం దగ్గరలోని కృష్ణానదిలో కలిసే కొల్లం వాగు వరకు సొరంగం పనులు చేపట్టారు నూట ఇరవై ఎనిమిది మీటర్ల పొడవు పదహారు వందల టన్నుల బరువు ఉండే ఈ యంత్రం సాయంతో మొత్తం ఎనిమిది పాయింట్ ఎనిమిది ఏడు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వారు ఈ యంత్రంలో ముందు భాగంలో పదమూడు హైడ్రాలిక్ సిలిండర్లు ఉంటాయి పదమూడు మోటార్లు పనిచేస్తూ ఉంటాయి కట్టర్ హెడ్లోని యాభై ఎనిమిది కట్టర్లు కొండను తొలుస్తాయి ఇలా తొలవగా వచ్చిన మట్టి రాళ్లను కన్వేయర్ బెల్ట్ బయటకు పంపుతుంది పద్దెనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ల సొరంగాన్ని టీబీఎం సాయంతో మూడేళ్లలో తవ్వాలని నిర్ణయించినప్పటికీ పని పూర్తి కావడానికి ఏకంగా పన్నెండేళ్లు పట్టింది రోజుకు ఇరవై మీటర్లు తవ్వాల్సి ఉండగా తొమ్మిది మీటర్ల మేర మాత్రమే త్రవ్వకం సాధ్యం పడింది ఓట నీరు కారణంగా టీబిఎం బురదలో కురికిపోవడంతో ఏడాదిన్నరపాటు త్రవ్వకం పనులు నిలిచిపోయాయి ప్రకాశం జిల్లాలోని కరువు ప్రాంతాలకు సాగు త్రాగునీరు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి ప్రాంతం కడప జిల్లా బద్వేల ప్రాంతంలోని ముప్పై మండలాల్లో నివసిస్తున్న పదిహేను లక్షల మందికి త్రాగునీరు మొత్తం నాలుగు పాయింట్ ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే లక్ష్యంతో వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించారు కృష్ణా నదిలో నలభై మూడు పాయింట్ ఐదు టీఎంసీల వరద నీటిని కొల్లం వాగు సమీపంలోని శ్రీశైలం రిజర్వాయర్ నుండి తరలించి నల్లమల సాగర్ రిజర్వాయర్లో నిల్వ చేయాలని ప్రతిపాదించారు మార్కాపురం ఎర్రగొండపాలెంలో నుంచి పలుసార్లు శాసనసభ్యునిగా గెలిచిన పోల సుబ్బయ్య పేరు మీద దీనికి పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు అని పేరు పెట్టారు